హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. యా, ఇవాళ మనుస్మృతి కోసం చెప్పారు కాబట్టి, యా, పేట్రియార్కి వల్ల ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, అదంతా కరెక్టే. అట్ ద సేమ్ టైం కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ టైంలో పుస్తకాలు ఎందుకు రాసుకున్నారో మనకు తెలీదు, బట్ ఈ టైంలో అవి మగవాళ్ళకి అగెయిన్స్ట్ గా యాక్ట్ చేస్తున్నాయని అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి, పుట్టిన దగ్గర నుంచి పిల్లల్ని, అదే అమ్మాయిని అబ్బాయిల్ని సెపరేట్ గా పెంచుతారు కదా మన వాళ్ళు. అబ్బాయిని ఎప్పుడు నువ్వు మగాడివి, నువ్వు మగాడివి అని చెప్పి పెంచడం, రెస్పాన్సిబిలిటీస్ అన్ని తన మీద అంటే ఫోర్స్ చేస్తున్నట్టు కనబడకపోవచ్చు, బట్ ఫైనల్ గా అక్కడే ల్యాండ్ అవుతారు. మనసుకు నచ్చింది చదువుకోనివ్వరు, ఎందుకంటే ఖచ్చితంగా మన మన సొసైటీలో చదువు అంటే కేవలం ఉద్యోగం కోసమే. సో అది కూడా మంచి ఉద్యోగం, మంచి ఉద్యోగం అంటే ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగం. అలాంటి ఉద్యోగంకి సరిపడే చదువు ఏది ఉందో అది మాత్రమే చదవాలి, ఎస్పెషలీ అబ్బాయిలు. అమ్మాయి అనుకోండి, సరే పెళ్లి చేసేస్తాం కదా, ఏదో ఒకటి చదువుకుంటారులే అనే ఫీలింగ్ లో ఉంటారు, కానీ అబ్బాయిలకి పాపం ఆ పాసిబిలిటీ లేదు. ఆ తర్వాత ఇంట్లో ఇంట్లో కనీసంగా ఒక 6 మెంబర్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేద్దామండి ఒక స్మాల్ ఫ్యామిలీలో. అంటే మదర్, ఫాదర్, వైఫ్, చిల్డ్రన్ ఉంటారు. సరే పిల్లలు అంటే వాళ్ళని మనం పక్కకు తీయచ్చు, బట్ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు ఎవ్వరు పనిచేయరు. రెస్పాన్సిబిలిటీ మొత్తం ఇతను ఒక్కరి మీదే ఉంటుంది. అది కాకుండా మళ్ళా ఈ సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే ఏదో ఒక పండగలు, పెళ్లిళ్ళు, ఇలా ఏవేవో ఒక ఏదో ఒక పేరుతో భయంకరమైన ఎక్స్ప్లాయిటేషన్ అండి. ఫినాన్షియల్ ఫేవర్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం, మళ్ళీ పైగా ఇతను ఒక్కడే చేయాలి, ఎందుకంటే ఆ అమ్మాయిని చదువుకునేవారు, చదువుకున్న ఉద్యోగం చేయనివారు. ఒకవేళ పొరపాటును చేసినా కూడా ఆవిడకి ఉండే భయంకరమైన ప్రెషర్స్ వల్ల పెళ్ళైన తర్వాత ఆవిడ ఎలాగ మానేస్తుంది. రిలేషన్షిప్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, అఫ్ కోర్స్ విమెన్ ఆర్ మోస్ట్లీ విక్టిమ్స్ కాదంటలేదు, బట్ ఇంకో సైడ్ కూడా ఉంటది కదా, మెన్ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో డివోర్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈయన ఆవిడకి భరణం ఇవ్వాలండి, ఆవిడ ఏం పని చేయదు. సో అంటే దీస్ ఆర్ ఫైనలీ చెప్పండి. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, ఇద్దరిని సమానంగా పెంచి పెంచి ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ గా చేసుకుంటే లైఫ్ ఈజీగా ఉంటుంది కదండి, చాలా సింపుల్ కదా. అది మానేసి ఈ రకంగా సొసైటీ ఉండడాన్ని ఐ మీన్ చాలా బాధ అనిపిస్తుంది నాకు పర్సనల్. పేట్రియార్కీ అనేది ఎవరికి హ్యాపీనెస్ ఇవ్వదండి, అంటే అంటే పితృస్వామ్యం, అంటే అందులోనే స్వామ్యం అనేది ఉంది కదా, అంటే సంబడి ఎల్స్ ఈజ్ రూలింగ్ ఓవర్ సంబడి. ప్రజాస్వామ్యం అంటే మనల్ని మనమే పాలించుకోవడం, ఈ పితృస్వామ్యం అంటే ఒక పర్సన్ మిగతా వాళ్ళందరినీ పాలించడం, పాలించాలని రూల్ పెట్టడం. సో ఎప్పుడైతే ఇలాగ పితృస్వామ్యం అనే కాన్సెప్ట్ వచ్చిందో అక్కడే తేలిపోయింది ఏంటంటే, హాఫ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ని అణగదొక్కేశారు అని. రైట్, పేట్రియార్కీ మీన్స్ దాట్ మేల్ ఈజ్ అట్ ది హయ్యర్ పొజిషన్ దాన్ ఫీమేల్, అండ్ మిగతా ధర్మశాస్త్రాలు కానీ లేకపోతే మిగతా ఇతర మతాల గ్రంథాలు అయినా ఏవైనా సరే, విమెన్ ఆర్ ఆల్వేస్ టు బి ప్రొటెక్టెడ్. టు బి ప్రొటెక్టెడ్ అంటే వాళ్ళు ఏం పనులు చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి. పనులు చేయకూడదు అంటే బయట ఉద్యోగాలు అలాంటివి చేయకూడదు. ఈ మధ్య అందరూ మొదలు పెట్టేసేసి మా దాంట్లో అది లేదంటారు, కానీ బట్ ఆల్ రిలీజియస్ టెక్స్ట్ సే దట్ విమెన్ ఇస్ సబ్సర్వియంట్ టు మెన్. మీరు చెప్పిన దాని ప్రకారం కరెక్ట్, ఇట్ మనం విమెన్ సైడ్ నుంచి చూసి అయ్యో అంత కష్టమే అనిపిస్తుంది, ఇక్కడ మగవాడు కూడా సంతోషపడేది ఏమీ లేదు అనేది మీరు ప్రూవ్ చేశారు. ఎలాగా అంటే, మీరు చెప్పిందంటే ఒక్కడు సంపాదిస్తే అందరూ తీసుకునేవాళ్ళే ఉన్నారు, ఆఖరికి మరదళ్ళు, చెల్లి బిడ్డ, చెల్లికి కూతురు పుడితే వాళ్ళకి, సో అన్నీ ఇట్నుంచి వెళ్ళాలి. అదే భార్యాభర్త ఇద్దరు సంపాదించుకునే పని అయితే ఇచ్చిపుచ్చుకోవటాలు అనే దాన్ని తప్పుగా చూడకపోయినా సరే, దెన్ దెర్ విల్ బి సమ్ బ్యాలెన్స్ ఇన్ ద హోల్ సిచ్యువేషన్. ఒక్క మనిషే సంపాదించి అందరికీ పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే అన్నీ అలాగే స్ప్లిట్ అయిపోతుంటాయి. కానీ అందరూ సంపాదించి అందరూ ఎంతో కొంత, అది ఎక్కువ తక్కువ అనేది సెకండరీ, ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకుంటే ఆ యూనిట్ మొత్తానికి ఒక సంపాదన ఉంటుంది. అందులో ఒక పర్సన్ ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకో పర్సన్ తక్కువ సంపాదించవచ్చు, బట్ దెన్ దెర్ ఇస్ సమ్వేర్ ప్రపోర్షనల్ బర్డెన్. సో యా, ఐ థింక్ ఐ అగ్రీ విత్ వాట్ యు సే, ఇట్ ఇస్ గివింగ్ బెనిఫిట్ టు నోబడి అండి. యా, థాంక్యూ ఫర్ టేకింగ్ మీ అండి. రైట్, యా, థాంక్యూ సార్.